మద్యం ప్రియులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక షాక్ ఇచ్చింది ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకురావడానికి అనుమతి లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో తాజాగా జీవో నెంబర్ త్రీ వన్ జీరో మూడు వందల పదిని విడుదల చేసింది అంటే ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చే మద్యం మీద ఈ త్రీ వన్ జీరో పూర్తి ఆంక్షలు విధించింది అనేది ఇక్కడ అంటే ఎటువంటి పర్మిట్లు ఎటువంటి లైసెన్సులు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు వీలు లేదు అని చెప్పి స్పష్టం చేసింది మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకంటే ఇతర దేశాల నుంచి మద్యం తెచ్చుకునేందుకు కేంద్ర నిబంధనల ప్రకారం అనుమతి ఉంది వాస్తవానికి కానీ ఇతర రాష్ట్రాల నుంచి పర్మిట్ లేకుండా మద్యం తెచ్చేందుకు మాత్రం ఏపీ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు నిధ నిబంధనలు గనక ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడంలో కూడా వెనకాడము అని చెప్పి హెచ్చరిస్తోంది వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో మద్యపాన నిషేధం దశల వారీగా అమలు చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ప్రజలందరికీ మే ముప్పైన ఎప్పుడైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారో ఆ తర్వాత నుంచే ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు తొలి దశలో పూర్తిగా బెల్ట్ షాపులని క్లోజ్ చేయించేశారు బ్లాక్ మార్కెట్లో మద్యం అమ్మకాలు జరగకుండా అలాగే కల్తీ మద్యం లేకుండా కట్టడి చేయాలి అని చెప్పి ఎక్సైజ్ అధికారులకు ఆదేశించడం అలాగే వైన్ షాపులను కూడా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ప్రభుత్వమే నడుపుతోంది మద్యం ధరలు పెంచడం పెంచినందుకు కానివ్వండి ఏదైనా సరే మద్యపాన నిషేధం అమల్లో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే మద్యాన్ని ప్రభుత్వం దుకాణాల్లోనే విక్రయించేలాగా కూడా కొత్త పాలసీని తీసుకొచ్చి దా దాని ద్వారా కూడా మద్యపాన నిషేధం అమలు చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఈ నేపథ్యంలోనే ఇతర రాష్ట్రాల నుండి రాష్ట్రంలోకి మద్యం రాకుండా కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో అంటే వాస్తవానికి గత కొత్త జీవేలో గతంలో మాదిరిగా మూడు మద్యం బాటిల్స్ ఇతర రాష్ట్రాల నుండి తెచ్చుకునేందుకు కూడా అనుమతి ఇవ్వలేదు అంటే మరి అది కోర్టు ఆదేశాలు ఆల్రెడీ ఇచ్చింది మూడు బాటిల్స్ తీసుకెళ్లొచ్చు అని కానీ ఈ జీవోలో దాన్ని కూడా ఆ నిబంధనను కూడా పక్కన పెట్టేశారు మూడు బాటిల్ ఎక్కి మూడు బాటిల్కి మినహాయింపు అయితే లేదు మరి ఇక నుంచి మరి దా ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు పక్క రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్కి మద్యం రాకుండా ఉంచడంలో మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏం జరుగుతుందనేది అనేది చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి